ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇంకా ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్. నేను ఇందులో ఏంటంటే ఎక్కువ ఘాటు ఉండకుండా, ఎక్కువ కర్రీలా ఉండకుండా చేశాను. సో అందుకనే తక్కువ వేసాను అన్నీ. మీరైతే ఎక్కువ వేసుకోండి. నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే పక్కన మా పాపకి ఇప్పుడు 10 మంత్స్, ఆడుకుంటుంది. సో పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మాత్రమే కాదు, దాంట్లో అన్ని సరుకులు వేసేసుకుని మిక్సీ చేసేసుకుంటాము. అదే పేస్ట్ వేసేసాను నేను. అండ్ సాల్ట్, మనకి సరిపడంత సాల్ట్, కొంచెం లైట్గా పసుపు, సో కర్డ్ కూడా వేసేసుకోవాలి. కర్డ్ ఎక్కువ వేసుకోవాలి బాగా. నేను కొంచెం మాత్రమే వేసాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోవాలి, లేదు తక్కువ కావాలి. వేరేగా కర్రీ ఉంది కదా, సో వేరే కర్రీలో వేసుకున్నాను కారం అవి ఎక్కువ. సో పచ్చిమిర్చి వేసేసుకున్నాను. మీరు ఇలా సిజర్తో కట్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఏదైనా మీరు చేసుకుంటే సిజర్తోనే కట్ చేసుకోండి, చేతులు కూడా అవ్వకుండా. సో కారం లైట్గా వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, అందుకని కారం లైట్గా వేసాను. ధనియా పౌడర్ వేసేసాను, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసాను. తర్వాత చికెన్ వేసేసా మొత్తం. ఇది ఎంత చికెన్ అంటే 1 కేజీ చికెన్, ఒక 1 కేజీ చికెన్ ఉంటుంది. 1 కేజీ చికెన్ వేసేసాను. వేసేసి ఇంకా మనకి ఏమేమి కావాలి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా. సో చూసారా ఎలా ఉడికిపోయిందో. సగం కొంచెం ఉడికిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ మనకి ఎంత కావాలనేది అంత తీసేసుకొని అంత రైస్ వేసేసుకోవాలి. పక్కన నేను లివర్ ఫ్రై చేస్తానండి, అందుకని మేము అంత చూపించట్లేదు అది. సో రైస్ కలిపేసుకున్నాక మనకి ఎంత బాస్మతి రైస్, నార్మల్గా నేను 3 గ్లాస్కి 5 వేసాను, 6 వేసుకోవాలి కదా. సో 6 వేయకుండా 5 గ్లాస్ మాత్రం వేసాను, ఎందుకంటే బాస్మతి రైస్కి 1 గ్లాస్ తక్కువ వేసుకోవాలి. సో పక్కన మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తున్నారన్నమాట, ఎందుకంటే 3 పొయ్యిల్లో పెట్టేసుకున్నాను నేను. సో ఇలా కలిపేసుకుని పెట్టేసుకోవాలి, గాలి రాకుండా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది మధ్యలో నేను కలర్ వేసాను, అది మీకు వీడియో తీయడం మర్చిపోయాను, కంగారులో పడిపోయి. మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ వేసాను, బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి కూడా గ్రీన్ కలర్ వేయడానికి. అక్కడక్కడ కొంచెం నెయ్యి వేసాను అన్నమాట. ఉడికిందో లేదో కొంచెం చూసుకోవాలి కదా. సో అయిపోయింది బిర్యానీ అయితే. సో నెక్స్ట్ 12 అయిపోయింది నా బర్త్డే సెలబ్రేషన్. మా బ్రదర్, మా హస్బెండ్, మా పాప, నేను. సో ఆ రోజు మేము ఈవినింగే మేము వెళ్ళాము, బయటకు వెళ్ళాము, రెస్టారెంట్కి వెళ్ళాము, చిన్నగా పార్టీ చేసుకున్నాము. మా పాప కేక్ తింటుంది చూడండి, ఎంత బుద్ధిగా కూర్చుంటుందో మా పాప. అస్సలు అల్లరి చేయదు, అసలు ఏడవదు, అలా కూర్చుని ఉంటుంది, అందరినీ చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రోజు నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో మా పాప, మా బుజ్జి పాప. షాన్వి పేరు, షాను అని షాన్వి. చూడండి ఎలా చూస్తుందో పాప. అయితే హోటల్లో ఒక రెస్టారెంట్, అమరావతి రెస్టారెంట్ ఎల్బీనగర్లో ఉంది, చాలా బాగుంది. మనకి పాపకి చైర్ తీసుకొచ్చి ఇచ్చారు పాప. ఓకే, ఇద్దరం సెల్ఫీస్ తీసుకున్నాము. ఇంకా నాకు గిఫ్ట్స్ వచ్చాయి. ఇది మా అమ్మ ఇచ్చింది ప్రాజెక్టర్ లాగా, ఇదేమో బ్రదర్ ఇచ్చారు ఎయిర్పోర్ట్స్. ఇంకా ఇది మా హస్బెండ్ ఇచ్చారు. నా బర్త్డేకి ఫోటో తీసుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను ఈ బర్త్డేకి. నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డే అనమాట హస్బెండ్తో. సో ఒకటి హస్బెండ్, ఇంకొకటి బ్రదర్ తీసుకొచ్చారు కేకు. ఆ రోజు కేక్ కటింగ్ కూడా చాలా
సో చూసారు కదా నా బర్త్డే ఇలాగైంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.